రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దళితులపై దాడులు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు ఖండిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలకు చోటు లేకుండా పోయిందని విమర్శించారు. అలాగే బొమ్మల సత్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని నంద్యాలలోని ప్రధాన కూడలిలో పెట్టారని, దళిత నాయకులు దళిత ప్రజాసంఘాలు నంద్యాల ఎమ్మెల్యే రవిని ఎన్నిసార్లు అడిగినా వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్నారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాల ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భూమా హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఎస్సీ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పటి నుంచి ఈరోజు దళితుల మీద దాడి అనేది అమానుషంగా చేస్తున్నారు. కంచకల్లులో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము. ఒక దళిత యువకుడిని కూర్చుని తాగమని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం అనేది చాలా హేయమైన చర్య. గతంలో కూడా ఒంగోలులో కూడా అలాగే జరిగింది. అలాగే శ్రీనివాసరెడ్డి అనే యువకుడిని కూడా ఇబ్బంది పెడుతూ ఒక ట్రాక్టర్తో ఒక మహిళని చంపిన సంఘటన కూడా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుందంటే ఈరోజు సిగ్గుతో అందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దళితులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ కూడా తెలిసిందే. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకి నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు దళితుల మీద కావాలని వాళ్ళ నాయకులతో దాడులు చేపించుకున్నారు. అలాంటిది వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తుంది. విగ్రహాన్ని ఇక్కడ నుంచి మార్చి ప్రధానంగా పెట్టాలని చెప్పేసి దళితులు ఎప్పటి నుంచి అడుగుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల కోరిక మేరకు ఎక్కడ పెట్టాలో దాన్ని అక్కడ పెట్టామని కూడా ఈరోజు హామీ ఇస్తున్నారు.